విపక్ష ఎమ్మెల్యేల విలీనంపై కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. రాజ్యాంగం ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం జరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీలు వేరే పార్టీల ఎమ్మెల్యేలను విలీనం చేసుకోలేదా అని ప్రశ్నించారు సీఎం. గౌరవ శాసనసభ్యులకు రాజకీయంగా వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ ఉత్తరం రాసిండ్రు. మేము పార్టీలు చేరదలుచుకున్నాం, టీఆర్ఎస్ పార్టీలో అప్రాప్రియేట్ టైంలో చేరతాము, అవసరమైతే మా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేస్తాము అని కూడా చెప్పిండ్రు. అదే లెటర్లలో ఆ లెటర్లు నాకే వచ్చినాయి అధ్యక్ష. నేను పార్టీ అధ్యక్షుని కాబట్టి నాకు వచ్చినాయి. మేము చేర్చుకోలే, మేము పార్టీలో కలుపుకోలే అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పిన వాళ్ళు ఉత్తరం ఒకరిద్దరున్నారు, కొత్త కూడా చెప్పిన మీరు మర్జర్ అయితే ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉండదు, మీకు అవకాశం ఉండేట్లు ప్రయత్నం చేసుకోమని చెప్పినాం. డెఫినెట్గా వాళ్ళు పోయినరు, ఆ సంఖ్య జమ అయినరు, ఆయన తెల్లారు వచ్చిండ్రు అధ్యక్ష. ఆ లోపల మేము మీకు పిటిషన్ ఇచ్చిండ్రా, ఎల్ఏకి ఇచ్చిండ్రా, మలేకి ఇచ్చిండ్రా, ఇంకా నువ్వు ఇచ్చిండ్రా, ఒకటి గాలిలో పిటిషన్ ఇస్తే ఏం లాభం సార్? ఏమన్నా కలిస్తే కదా డిస్క్వాలిఫై అయ్యేది. పార్టీలో చేరితే మేము వద్దని అంటలేమండి, మీరు ఇస్తారండి, మీరు ఇస్తే మీరు గాలిలో ఇచ్చినట్టే కదనండి. వాళ్ళు కలవలే కదా పార్టీలో, మీరు ఊహించుకొని తెట్లండి. మీరు గాలి పిటిషన్ ఇస్తే అధ్యక్ష, గాలి పిటిషన్ కాబట్టి పట్టించుకోలేదు, అది గాలి పోతుంది, అది పట్టించుకోవద్దు. పన్నెండు మంది ఒకటే మర్జర్ ఇచ్చిందేమో పట్టించుకోవడరు సార్, ఇది ఎక్కడ వాదనండి. అయినా అధ్యక్ష, నైతికతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమం జరిగే సందర్భంలో ఏ విధంగా వీళ్ళు టీఆర్ఎస్ పార్టీని చీల్చినరో, ఉద్యమాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసినరో, యావత్ రాష్ట్రాన్ని తెచ్చిండ్రు తెలుసు. అందుకే వాళ్ళకి నూకలు పుడతలేవు అధ్యక్ష, తెలంగాణలో భవిష్యత్తులో కూడా పుట్టే అవకాశం కూడా లేదు. ఈ అనవసరంగా చర్చ ఇంకా లాగి అభాస్ పాలు కాకమని చెప్పిన సలహా చెప్తా ఉన్నా. దాంతకు మించి మీకు దానిలో వచ్చే మైలేజ్ కూడా ఏమి లేదు. నిన్న కాక మొన్న రాజస్థాన్లో మొత్తం ఆ బీఎస్పీని అంతా మింగేసి ఆ చట్టం అయినట్టు ఇక్కడ కానట్టు, అక్కడో చట్టం ఇక్కడో చట్టం, ఇప్పటికైనా అది మానుకుంటే మంచిది. మీ పని మీరు చేసుకోమని కోరుతా ఉన్నా అధ్యక్ష.